2019 ఎన్నికలలో భాగంగా వివిధ పార్టీల అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ తన ఓటు హక్కును కవిటిలో వినియోగించుకున్నారు. వైసీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ప్రియా సాయిరాజ్ సోంపేట మండలంలోని పలాసపురం గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనసేన పార్టీ అభ్యర్థి దాసరి రాజు ఇచ్చాపురం పట్టణంలో తన ఓటు హక్కును వినియోగించుకోగా ఇక్కడ పోలింగ్ శాతం చూస్తే ఇవాళ పలాసపురం పంచాయతీలో మేము వచ్చి మా సొంత ఓటు వేసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ పరిస్థితులు నియోజకవర్గంలో పరిస్థితులు తీసుకుంటే పోలింగ్ శాతం ఎక్కువ శాతం కొంత ఈవీఎం మిషన్లో కొంత సమస్యలు ఉన్నప్పటికీ పోలింగ్ అయితే మాత్రం కొంచెం ఆలస్యంగా మొదలైనప్పటికీ కూడా చాలా దగ్గర పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. కాకపోతే పలు చోట్ల వివిధ పోలింగ్ బూత్లను వివిధ పార్టీల అభ్యర్థులు పరిశీలించి ఓటింగ్ సరళిపై అక్కడ విధుల్లో ఉన్న తమ అభ్యర్థులతో చర్చించారు.